హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి. కడప జిల్లా పూర్వమల్ల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నందు పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలకు సక్రమంగా సమయానికి రావట్లేదని, అలాగే వచ్చి కూడా స్కూల్లో లేకుండా ఆఫీస్ రూమ్కి తాళం వేసుకుని తనతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్న సమయంలో బయట చెట్ల కింద వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అని, అలాగే విద్యార్థులకి చదువు చెప్పడానికి స్టాఫ్ ఎక్కువ మంది లేకున్నా ఎక్కువ మంది ఉన్నట్టుగా వేరే స్కూల్కి ఉపాధ్యాయుల్ని డిక్టేషన్ మీద పంపిస్తున్నట్టు, ఇలా అయితే విద్యార్థులకి చదువు పట్ల అన్యాయం జరుగుతుందని పిల్లలు చెప్పుకొచ్చారు. మరియు మధ్యాహ్న భోజనం పథకం మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు పెడుతూ పిల్లలను ఇబ్బంది కలిగిస్తున్నారు. చదువు చెప్పాల్సిన వాళ్ళే ఇలా చేస్తుంటే రేపటి భవిష్యత్తులో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎస్ఎఫ్ఐ జిల్లా సహకార్యదర్శి వీరపోగు రవి అన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకొని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వంశీ మరియు మండల కార్యకర్త సుమంత్, హరి, అశోక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న పదవుల పెద్దల గారు మరి సక్రమంగా విధులు నిర్వహించకుండా స్కూల్ రోజు కూడా ఇలా తాళం వేసి ఏ టీచర్ని కూడా అనుమతించకుండా ఓన్లీ ఆయన వచ్చినప్పుడే కూర్చోవడం, ఆయన ఇష్టాసనంగా రాజ్యం వెళ్తున్నాడు. పిల్లలతో మాట్లాడే సందర్భంగా ఎన్ని ప్రకారం భోజనం పెట్టకుండా, తర్వాత టీచర్ల కొరత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులనే డిప్టేషన్ మీద వేరే స్కూల్కి పంపించడం చేయడం జరుగుతుంది. నా పిల్లల్లో చాలా అన్యాయం జరుగుతుంది. ఇలాంటి ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి సార్ గారిని పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని కానీ వాళ్ళకు వచ్చేటువంటి వస్తువులన్నీ కల్పించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. స్టాఫ్ రూమ్ ఇట్లా ఆఫీస్ రూము ఎవరైనా వచ్చేదానికి కూడా లేదు. వచ్చి తాళం వేసుకోవడం, సొంత ఇల్లు లాగా ప్రవర్తించినటువంటి ఉపాధ్యాయుడు. కనీసం టీచర్లు కూర్చోడానికి కూడా స్టాఫ్ రూమ్ ఇక్కడే ఉన్నటువంటి విషయం పరిస్థితి. కనీసం వాళ్ళు కూర్చోడానికి కూడా వాళ్ళు ఎక్కడెక్కడ బయట కూర్చొని వాళ్ళ లీజ్ పీరియడ్లో కూడా బయట ఎక్కడ చెట్ల కింద కూర్చోని పరిస్థితి వచ్చింది వాళ్ళకి. సో దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.